వేడి చేసి అసలు తినకూడని ఆహార పదార్థాలు ఏదైనా ఆహారం మిగిలిపోతే మరుసటి రోజు దాన్ని వేడి చేసి తినడం మనకి అలవాటు మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకూడదనే భావనతో దాదాపు అందరూ ఇదే చేస్తూ ఉంటారు ఇది సరైన పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు కొన్ని ఆహారాలను మళ్ళీ వేడి చేసి తినడం వల్ల అది మీ ఆరోగ్యానికి విషంతో సమానం అవుతుందని హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది దీర్ఘకాలంగా ఇది మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారిలో పేగు సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది చాలా ఇళ్లలో మధ్యాహ్న భోజనం రాత్రి భోజనానికి అన్నం ఒకేసారి తయారు చేస్తారు వండిన అన్నాన్ని మళ్ళీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా విషపూరితం అవుతుంది దానివల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది చేపలు షీఫుడ్ ఏవైనా ఒకసారి వండిన తర్వాత మళ్ళీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిది బఫేలో తెచ్చుకున్న పదార్థాలను దేన్ని మళ్ళీ వేడి చేయవద్దు ఉదయం వండిన బంగాళదంప కూరను సాయంత్రానికి చల్లగా అయిందని మళ్ళీ వేడి చేసి దాన్ని తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది పుట్టగొడుగులను మళ్ళీ వేడి చేయడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది చికెన్లో అనేక పోషకాలు ఉంటాయి అయితే దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకొని మళ్ళీ వేడి చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ విషంగా మారుతుంది దీనివలన ఆహారం జీర్ణం అవ్వక అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది మళ్ళీ వేడి చేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తుంది ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్కు కారణం అవుతుంది కడుపు నొప్పి జ్వరం వంటివి అటాక్ చేసే ప్రమాదం ఉంది బచ్చల కూర పాలకూర వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినకూడదు ఇందులో నైట్రేట్ ఉంటుంది ఇది నైట్రోసమైన్గా మారుతుంది నైట్రోసమైన్ ఒక క్యాన్సర్ కారణం నైట్రోసమైన్లను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు ఊపిరితిత్తులు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది చికెన్ను మళ్ళీ వేడి చేయకూడదు అలా చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్